హలో అండి. హలో సార్, హలో హలో అండి, క్షీరసాగర మందిరం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ప్రేమ్ సాగర్ అండి. ఎక్కడి నుంచి అండి ప్రేమ్ సాగర్ గారు? నర్సాపేట అండి. ఏం చేస్తుంటారు మీరు? మామూలుగా పనికి వెళ్తాను. ఓకే అండి, మీ ప్రశ్న ఏమైనా ఉంటే ఓపీ సార్తో పంచుకోండి. సార్ ఉన్నారు. వందనాలు అయ్య గారు. వందనాలు ప్రేమ్ సాగర్ గారు, చెప్పండి. నా స్నేహితుడు చాలా సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకుంటున్నారు అయ్య గారు. అయితే వాళ్ళ ఫ్యామిలీ కూడా దేవుణ్ణి అంగీకరించారు. ఒక 30 సంవత్సరాలుగా ప్రభువులోనే ఉన్నారు. వాళ్ళ అన్యులుగా ఇంతకు ముందు ఉన్నారు, ఇప్పుడైతే లేరు. అయితే వాళ్ళ ఇంటికాడ ఒక గుడి కడుతున్నారు సీతారాముడి. ఆ గుడికి కానుకయండి, మీరు మా గుళ్ళకి రాపోయినా పూజలకు రాపోయినా మాకు 20 ఏళ్ళు ఇవ్వండి కుటుంబానికి అంటున్నారు అయ్య గారు. ఇవ్వకూడదు. అదే గారు, ఆ ప్రశ్న అడుగుదామని. ఇస్తే విగ్రహారాధన చేసినట్టు. వాళ్ళ ఇంట్లో ఎవరికైనా గుండెపోటు వచ్చింది, జబ్బు చేసింది, ట్రీట్మెంట్ కావాలి, అమ్మాయి పెళ్లి కావాలి, ఇంకేదన్నా వాళ్ళకు అవసరాలు ఉన్నాయి, మనం ఇవ్వగలిగితే ఎన్ని లక్షలు కోట్లు ఇచ్చినా తప్పులేదు. సామాజిక అవసరాలు, మానవతా ధర్మంగా మానవ సేవ చేయటానికి మనం ఎన్ని కోట్లు ఇచ్చినా తప్పులేదు. కానీ విగ్రహారాధన తప్పైనప్పుడు దానికి సంబంధించి మనం 1 రూపాయి ఇచ్చినా మనకు విగ్రహారాధనలో పాలు ఉన్నట్టే. విగ్రహారాధన చేసిన దోషం న్యాయ తీర్పు దినాన మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే అయ్యగారు, అయ్యగారిని అడిగి నేను చెప్తాను. నన్ను అడిగాడు అయ్యగారు ఆ ప్రశ్న. అయితే నేను అయ్యగారిని అడిగి నేను చెప్తానని చెప్పానండి. సరే సరే, మీరు చెప్పారు, నన్ను అడిగారు, నేను జవాబు చెప్పాను కదా. సరే సరే, ఆయనకి చెప్పేసేయండి. ఇది ఆన్లైన్ ఉంటుంది, ఆయనకు వినిపించండి. సరే, థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ ప్రేమ్ సాగర్ గారు. ఓకే మేడం.